హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి పాలిసెట్ అనేది మనకు యొక్క ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో అది అనేది మనకి జరుగుతుంది కదా అది మాక్సిమం అందరూ కూడా త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అన్నది నేను వీడియోలో అయితే మాట్లాడతాను కొన్ని బెనిఫిట్స్ అనేది మీకు అయితే ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేయాల్సి ఉంది దాని గురించి కూడా వీడియోలో అయితే క్లారిటీకి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ ఎస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పాలిసెట్ అనేది త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అది అప్లికేషన్ ప్రాసెస్ మనకు యాక్చువల్గా జనవరి సిక్స్టీన్త్ అయితే స్టార్ట్ అయింది ఎండింగ్ వచ్చేటప్పటికి మనకు ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న మనకు ఎండింగ్ అనమాట అంటే మనకు దాదాపు ఇంకా మోర్ దాన్ వన్ మంత్ టైం అయితే ఉంది కానీ ఇప్పుడే కొంచెం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకు ఇప్పుడే అప్లై చేయమని అయితే చెప్తున్నా అంటే మీకు మెయిన్ ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఆ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు అనుకున్న ప్లేస్లోనే మనకు పడటం అనేది జరుగుతుంది అలా కాకోకుండా మీరు ఈ యొక్క ఎండింగ్ టైంలో అప్లై చేశారనుకోండి మేబీ మనకు ఈ యొక్క ఏప్రిల్ స్టార్టింగ్లో కానీ లేదంటే ఏప్రిల్ సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ ఆ టైంలో మీరు అప్లై చేశారనుకోండి ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు కాబట్టి మీ సెంటర్ అనేది మనకు వేరే డిస్టిక్లో పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది అప్పుడు మీరు అగే అక్కడికి ట్రావెల్ చేయాలి ఎగ్జామ్ రాయాలి ఇట్లా చాలా అనేది కొంచెం మనకి ఇరిటేటింగ్ అయితే ఉంటుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఆల్రెడీ ఎలా అప్లై చేయాలనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది ఎవరైనా చూడకపోయినట్టయితే అది చూసి క్లియర్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మెయిన్ బెనిఫిట్ అంతా ఏంటంటే మీకు సెంటర్ మీ హౌస్ దగ్గరలో ఉన్న స్కూల్స్ ఆర్ కాలేజ్లో పడుతుంది కాబట్టి అది డెఫినెట్గా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి హాల్ టికెట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి కాబట్టి అక్కడ కూడా మనకు ప్రాబ్లం అయితే లేదు ఇక మనకు పాలిసెట్కి సంబంధించి కొంచెం మాట్లాడాల్సి అయితే ఉంది అదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పాలిసెట్క్ అనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఎలానో టెన్త్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి దాంతోపాటు సైమల్టేనియస్ కానీ మనకు కొంతవరకు ఎక్కడైనా మీరు టెక్స్ట్ బుక్స్ కానీ క్వశ్చన్స్ ఏదైనా ఇంపార్టెంట్ మనకు ఇంపార్టెంట్ మెమ్సీక్యూ కానీ లేదంటే ఇంపార్టెంట్ బ్యాంక్ కానీ ఇట్లాంటివి కనబడిస్తాయి కదా వాటిని మీరు ఒకసారి అండర్లైన్ చేసుకొని అవి కొంచెం ప్రిపేర్ అయితే అవ్వండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ టెస్ట్లో మీకు ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా మీ ర్యాంక్ అనేది ఎక్కడికో తేడా అనేది వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్స్ అనేది ఒక ఎయిటీ వచ్చాయి ఇంకొకరికి ఎయిటీ వన్ వచ్చాయి అనుకోండి ఎయిటీ వచ్చిన వాళ్ళకి మీరు ర్యాంక్ గమనించినట్టయితే మనకు ఒక రఫ్గా ఎగ్జాంపుల్గా ఒక ఫైవ్ థౌజండ్ వచ్చింది అనుకోండి ఎయిటీ వన్ వచ్చిన వాళ్ళకి మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ రేంజ్లో మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే మనకు మార్క్ అనేది ఒక్క మార్కే బట్ కాకపోతే ఎంత డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే టెన్త్ ఎలానో ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి అందులో కనపడించే చిన్న చిన్న ఏవైతే మనకు క్వశ్చన్స్ కానీ బ్లాంక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది ఇంకా ఏంటంటే కనబడించే ప్రతి ఏదైతే ఒక్క మార్కు అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఇంట్లో అయితే పెట్టుకోండి కాబట్టి ఎగ్జామ్ అనేది మనకు మే సెవెంటీన్త్ అయితే ఉండబోతుంది కాబట్టి దానికి కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి పాలిసెట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఆ సైడ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు అంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటన్నది మనం కమ్మింగ్ కూడా మాట్లాడుకుందాం ఇంటర్ పాలిటెక్నిక్ రెండు కంపేర్ చేద్దాం ఫ్యూచర్లో ఏ కోర్సుకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అసలు పాలిటెక్నిక్ తీసుకోవడం ద్వారా మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇట్లా చాలా మాట్లాడుకుందాం దాంతోపాటు కౌన్సిలింగ్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి అగైన్ అదన వెబ్సైట్ అయితే ఉంటుంది దాని గురించి ఇట్లా చాలా డెడికేటెడ్ వీడియోస్ అనేవి కమింగ్ అయితే రాబోతున్నాయి దయచేసి అవన్నీ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకండి కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే అప్లై చేసుకోండి దాంతోపాటు నేను పాలిసెట్ సైడ్ వెళ్ళను ఎందుకు నేను ఎగ్జామ్ రాయాలి ఈ తాట్లో ఎవరన్నా ఉన్నా కూడా దయచేసి ఎగ్జామ్ అయితే రాయండి ఎందుకంటే మీకు ఎగ్జామ్ అప్లై టైమ్ అయిపోయింది అనుకోండి అగైన్ మీరు రాయాలనుకున్నా రాయలేరు కాబట్టి అప్లై చేయండి ఆ తర్వాత వెళ్తారో వెళ్ళారో మీ ఇష్టం బట్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏంటంటే మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఒక వేరే చోటుకి వెళ్ళి ఒక సెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా ఉంటుందని మీకు ఓవరాల్గా క్లారిటీ అనేది రావటం అయితే జరుగుతుంది ఒక ఎక్స్పీరియన్స్ కోసం అన్న ఎగ్జామ్ మాక్సిమ్ రాయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క తెలంగాణకు సంబంధించి మనకు టెలిగ్రామ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది ఎక్స్పెషలీ మనకు పాలిసేట్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి ఎవరైనా అప్డేట్స్ ఉన్నట్టు అయితే అందులో క్విక్గా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకునే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి